ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు. రాష్ట్రంలో ఒక పార్టీ గెలుస్తుంటుంది, ఒక పార్టీ ఓడిపోతుంటుంది. 5 సంవత్సరాలకు మారుతూ ఉంటాయి ఈ పార్టీలు. ప్రజలు కోరుకున్న వ్యక్తి లీడర్ అవుతాడు, ఆ లీడర్ ప్రజల కోసం పనిచేస్తుంటారు. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కానీ, కొన్ని ప్రకటనలు చేయడం కానీ కొంతమంది చేయలేరు. ఏ ఇతర రాష్ట్రంలో చూసుకున్నా, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ గారిని చూసుకున్నా, జగన్ ధైర్యమే వేరే లెవెల్. తన మాట వేరే లెవెల్. తాను అనుకుంటే చెప్పేస్తాడు, చెప్పింది చేస్తాడు, చేసేదే చెబుతాడు. తనకు మిత్రత్వంతోనే ముందుకెళ్లేలా చూస్తాడు తప్ప శత్రుత్వంతో ముందుకెళ్లాలని అనుకునే వ్యక్తి కాదు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. తాజాగా తెలంగాణ వేదికగాతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగాయి. అయితే ఓ రాష్ట్రంలో ఒక్కొక్క మాదిరిగా ఫలితాలు వచ్చాయి. వీటిని బేరేజు వేసుకున్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేశారు. తెలియజేసే క్రమంలో ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టకుండా ముందుగా కేంద్ర పెద్దలు మోదీ సర్కార్తో మొదటి నుంచి మా బాగానే కొనసాగుతున్న జగన్ గారు, ఈసారి భారతీయ జనతా పార్టీ విన్నింగ్ విక్టరీ బాగుందని, కంగ్రాచులేషన్స్ టు భారతీయ జనతా పార్టీ ఆన్ విన్నింగ్ ద అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ అని పెట్టడం జరిగింది. దాంతోపాటు కంగ్రాచులేషన్స్ టు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆన్ విన్నింగ్ ద అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ అవర్ నైబరింగ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. మా పక్కన ఉన్న మా మిత్ర రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ గెలవడం చాలా సంతోషకరమని, కంగ్రాచులేషన్స్ అని ఇటు కాంగ్రెస్కు అటు బీజేపీకి. తను కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తాను ఎప్పుడు చెబుతుంటారు, నాది నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాష్ట్ర భాగోగాల గురించే, రాష్ట్ర డెవలప్మెంట్ గురించే నేను ఆలోచిస్తా తప్ప ఇతర రాష్ట్రాలు, ఇతర శత్రుత్వాలు నాకు అవసరం లేదు. నా రాష్ట్రం మంచి గురించి, నా రాష్ట్రానికి ఎంత వీలైతే అంత మంచి చేయడానికే ప్రజల కోసం నిలబడతాను, అందరితో మిత్రంగా అందరి లాభం నేను పొందుతూనే ముందుకెళ్తానని చెబుతుంటారు ముఖ్యమంత్రి. ఆ విధంగానే తాజాగా కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధికారం తెలంగాణలో వచ్చినప్పటికీ గతంలో ఉన్న బేరాజులు, కానీ గతంలో ఉన్న కొన్ని ఆ గొడవలను మనసులో ఎలాంటివి పెట్టుకోకుండా కాంగ్రెస్కు కంగ్రాచులేట్ చెప్తూనే ఇటు కేంద్ర పెద్దలైన మోదీ సర్కార్ పార్టీ బీజేపీకి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ తనదైన గుండె ధైర్యం, తనదైన చిత్తశుద్ధి నిరూపించడం జరిగింది ఏపీ సీఎం జగన్. ఏదేమైనా జగన్ దెబ్బకు అందరూ అవాక్కయ్యారని, ఆయన పద్ధతికి అందరూ ఫిదా కాక తప్పదు అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది.